హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో ఏపీఎన్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి భారత చెప్పుకోవచ్చు ఇందిరాగాంధీ ఆటోమేక్ రీసెర్చ్ సెంటర్లో దాదాపు మూడు వందల ముప్పై పైగా పోస్టుల భర్తీగా కానీ నోటిఫికేషన్ విడుదలైంది సో అందులో టెక్నికల్ ఆఫీసర్ వర్క్ అసిస్టెంట్ క్యాంటీన్ అటెండెంట్స్ టైఫెండరీ రెండు పోస్టుల భర్తీ గానీ నోటిఫికేషన్ విడుదల చేశారు సో అందులో వర్క్ అసిస్టెంట్ మరియు క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మేల్ అండ్ ఫిమేల్ క్యానెట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ స్టైఫండ్రీ ట్రైన్ని కేటగిరీ టూ సంబంధించి పోస్టులకు ఏదైనా బ్రాంచ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ స్టైఫండ్రీ ట్రైన్ కేటగిరీ వన్ పోస్టులకు వచ్చేసి సంబంధిత బ్రాంచ్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ వారికి అయితే హైదరాబాద్లో ఏపీ అభ్యర్థులకైతే వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడ్డాయి సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ వచ్చేసి మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నోటిఫికేషన్ మంచి పూర్తిగా వీడియోలో చూద్దాం అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో నోటిఫికేషన్ వివరాలు భాగంగా చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవసరం వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులకు కింద ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి రాని తెలుసుకోవచ్చు సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ పోస్టులో ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్త్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా పోస్టులను చూసినట్లయితే గ్రూప్ ఏ గ్రూప్ సికి సంబంధించి అందులో మొత్తంగా తొంభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అందులో క్యాంటీన్ అటెండ్ సంబంధించి పదిహేను వర్క్ అసిస్టెంట్ ఇరవై సెక్యూరిటీ గార్డ్ రెండు డ్రైవర్ రెండు అప్పర్ డివిజన్ క్లర్క్ ఎనిమిది టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి నలభై ఒక వేకెన్సీస్ ఉండడం జరిగింది నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనీ సంబంధించి పోస్టులకు గాను స్టైఫండ్రీ ట్రైనీ కేటగిరీ వన్లో అరవై ఎనిమిది వేకెన్సీస్ స్టైఫండ్రీ ట్రైనీ కేటగిరీ టూ సంబంధించి వన్ సెవెంటీ వన్ వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ విడుదల చేశారు సో మొత్తంగా స్టైఫండరీ ట్రైని సంబంధించి టూ థర్టీ నైన్ వేకెన్సీ అని ఉండడం జరిగింది సో ఒకసారి పోస్ట్ వైజ్గా ఇంతకుముందు చెప్పిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెక్నికల్ ఆఫీసర్ సంబంధించి ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు బీటెక్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో సివిల్ మెకానికల్ కెమికల్ మరియు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకట్రానిక్స్ మెటాలజీ సంబంధించి ఆయా బ్రాంచెస్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎక్కువ మెకానికల్లో పదిహేడు వేకెన్సీ ఉండడం జరిగింది సో ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్లో టోటల్ వివరాలను తెలుసుకోవచ్చు టెక్నీషియన్ బీ గ్రూప్ సికి సంబంధించి ఒక వేకెన్సీ ఉండడం జరిగింది సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనే మెన్షన్ చేయడం జరిగింది సో ఇంతకుముందు చెప్పిన విధంగా వర్క్ అసిస్టెంట్ మరియు క్యాంటీన్ అటెండెంట్ సంబంధించి పోస్టులు చూసినట్లయితే సో ఇందులో క్యాంటీన్ అటెండెంట్ సంబంధించి ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టుల కేవలం టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది వీరికి శాలరీ వచ్చేసి పర్ మంత్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ డిఏ ఇతర అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమినరీ టెస్ట్ మరియు అడ్వాన్స్డ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వర్క్ అసిస్టెంట్ సంబంధించి మొత్తంగా ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పోస్ట్ కూడా కేవలం టెన్త్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లో కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రిలిమెరిట్ టెస్ట్ దాని తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్తో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ స్టైఫండీ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ సంబంధించి ఆయా కేటగిరీలో వేగించడం ఉండడం జరిగింది చివరికి అది డిప్లొమా ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నారు ఈ స్టైఫండరీ ట్రైన్ కేటగిరీ వన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అతి ఎక్కువగా మెకానికల్లో ఇరవై ఐదు ఎలక్ట్రానిక్స్లో పదిహేను ఎలక్ట్రికల్లో ఎనిమిది సివిల్లో ఒక వేకెన్సీ కెమికల్లో మూడు వేకెన్సీలో ఉండడం జరిగింది నెక్స్ట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ ఫిజిక్స్ సంబంధించి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ స్టైఫండరీ ట్రైన్ కేటగిరీస్ టూ సంబంధించి పోస్టులకు వచ్చేసి సో ఇందులో డ్రాఫ్ట్మెన్ మెకానికల్ పదకొండు ఎలక్ట్రీషియన్ యాభై రెండు ఫిట్టర్ యాభై మూడు మెకానికల్ మిషన్ టూర్ తొమ్మిది ప్లంబర్ ఆరు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఆపరేటర్ పద్నాలుగు వెల్డర్ ఐదు ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి ఇరవై ఒక వేకెన్సీస్ ఉన్నాయి సో ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి టెన్ ప్లస్ టూ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్గా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మిగతా స్టైఫెండ్ ట్రైనింగ్ కేటగిరీస్ టూ సంబంధించి ఐటీఐ క్వాలిఫికేషన్తో ఆయా బ్రాంచెస్ సంబంధించి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఆ పోస్టుల కన్నా అప్లై చేసుకోవడానికి ఎలిజబుల్ అవుతారు సో ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ వివరాలు తెలుసుకోవచ్చు ఈ స్టైఫెండ్ ట్రైనింగ్ కేటగిరీ టూ పోస్టులకు వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాంటేజ్ టెస్టు స్కిల్ టెస్ట్ అనే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ట్రైనింగ్లో మీకు ఫస్ట్ ఇయర్లో కేటగిరీ వన్ పోస్టులకు సిక్స్టీన్ థౌజండ్ వరకు మరియు కేటగిరీ టూ పోస్టులకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టైఫండ్గా దాని తర్వాత మీకు రెగ్యులరైజ్ అయిన తర్వాత మీకు ఫుల్ పేస్కెల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజురాలో భాగంగా చూసినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మరియు వర్క్ అసిటెంట్ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి హండ్రెడ్ రూపీసు స్టైఫండ్ ట్రైనింగ్ కేటగిరీ వన్ కేటగిరీ టూ సంబంధించి కేటగిరీ వన్కు టూ హండ్రెడ్ రూపీస్ కేటగిరీ టూ సంబంధించి హండ్రెడ్ రూపీస్ అనే పే చేయాల్సి ఉంది నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ అభ్యర్థులకైతే హైదరాబాద్లో మరి ఏపీ అభ్యర్థులకైతే వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడ్డాయి సో మొత్తంగా ఇవి ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్లో మూడు వందల ముప్పై పోస్టుల పడితే కానీ అప్షనల్ నోటిఫికేషన్ ఇవ్వరాలు ఈ ఒకసారి మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని టోటల్గా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్